ఆరంభం మదిరింది ఇక హైదరాబాద్ స్ట్రీట్ పై జనరేషన్ 3 కార్లు జోరుగా దూసుకుపోవడమే మిగిలింది భాగ్యనగర్ రేసింగ్ ను అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫార్ములా ఈ సమరానికి సమయం వచ్చేసింది హుసేన్ సాగర్ తీరంలో ప్రత్యేకంగా సిద్ధమైన స్ట్రీట్ సర్క్యూట్ లో కార్లు జుమ్మంటూ దూసుకుపోతుంటే ఆ వినోదాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ సిద్ధమయ్యారు మొత్తం 11 జట్లకు చెందిన 22 మంది డ్రైవర్లు ఈ ప్రీ పోరులో సత్తా చాటబోతున్నారు శుక్రవారమే తొలి ప్రీ ప్రాక్టీస్ పూర్తయింది ప్రపంచ స్థాయి రేసర్లు సత్తా చాటారు ఇక డ్రైవర్లు ఇవాల ఉదయం జరుగుతున్న రెండో ప్రీ ప్రాక్టీస్ లో పాల్గొన్నారు ఆ తర్వాత క్వాలిఫైయింగ్ ఈవెంట్ అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రధాన రేస్ జరగనుంది హైదరాబాద్ లో నిర్వహించనున్న ఫార్ములా ఈ రేసింగ్ కు సర్వం సిద్ధమైంది సాయంత్రం జరగనున్న మెయిన్ రేస్ కోసం ప్రాక్టీస్ సెషన్ కొనసాగుతుంది ఈ ప్రాక్టీస్ సెషన్ లో వివిధ దేశాలకు చెందిన రేసర్లు పాల్గొన్నారు శుక్రవారం జరిగిన మొదటి ప్రాక్టీస్ సెషన్ కొంత ఆలస్యం అవడంతో రెండవ ప్రాక్టీస్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించారు హైదరాబాద్ లో జరుగుతున్న ఫార్ములా ఈ రేసింగ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేసింగ్ కోసం ఆ ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ అయిపోయింది ఇప్పటికే ఆ శుక్రవారం సాయంత్రం జరిగినటువంటి ఒక ప్రాక్టీస్ సెషన్ తర్వాత రెండో ప్రాక్టీస్ సెషన్ కొనసాగుతుంది సాయంత్రం 3 గంటలకు మెయిన్ ఫార్ములా ఈ రేసింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ శనివారం రోజు ఉదయం 8 గంటల తర్వాత మరొక ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది అని ఇప్పటికే ప్రకటించడం జరిగింది దాంట్లో భాగంగానే ప్రాక్టీస్ సెషన్ జరుగుతుంది ఇక్కడ మనం మెయిన్ ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించి ఒకసారి హైదరాబాద్ లో చూస్తే ఇది నాలుగవ రేస్ జరుగుతుంది ఈ రేస్ లో మొదటి రేస్ మెక్సికోలో జరిగింది ఆ తర్వాత నాలుగో రేస్ ఇక్కడ జరుగుతుంది హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్ మీద ఆ మొత్తం 2.8 కిలోమీటర్ల మేర ఈ సర్క్యూట్ ఉంది చుట్టూ ఇక్కడ హుసేన్ సాగర్ తీరంలో పూర్తి స్థాయిలో సర్క్యూట్ ని స్పెషల్ గా ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఏర్పాటు చేసినటువంటి ఈ సర్క్యూట్ మీద కార్లు దూసుకు వెళ్తున్నాయి హైదరాబాద్ లో అంటే ఇండియాలోనే ఫస్ట్ టైం ఈ రేసింగ్ జరుగుతుంది దూసుకువెళ్తున్నటువంటి కళ్ళు మూసి తెరిచే లోపే వెహికల్స్ ఈ కార్ రేసింగ్ లో ఉన్నటువంటి వెహికల్స్ అన్ని కూడా వెళ్ళిపోతున్నాయి ఇది అంటే గతంలో ఆ నెవర్ అంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా జరగని విధంగా జరుగుతున్నటువంటి ఈ రేసింగ్ కోసం హైదరాబాద్ నగర వాసులే కాదు మొత్తం ఇండియాలో నుంచి ఇక్కడికి వచ్చి రేసింగ్ చూడడానికి వస్తున్నారు ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు సాయంత్రం 3 గంటలు జరగబోతున్నటువంటి ఫార్ములా ఈ మెయిన్ రేసింగ్ కోసం ఇక్కడ సీటింగ్ కూడా ఏర్పాటు చేశారు దాదాపు 20,000 మంది కూర్చొని చూసే విధంగా కూడా ఇది ఏర్పాటు చేయడం జరిగింది 1,000 రూపాయల నుంచి 125,000 రూపాయల వరకు టికెట్ ధరను కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా చూడలేని వాళ్ళ కోసం హైదరాబాద్ నగరంలో 10 చోట్ల ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టారు ఆ ఎల్ఈడి స్క్రీన్స్ దగ్గర మొత్తం జరిగినటువంటి ఈ రేసింగ్ ఎలా జరుగుతుందనేటువంటి విషయాన్ని పూర్తి స్థాయిలో చూసే విధంగా ఏర్పాటు చేయొచ్చు మనం చూసినటువంటి ఈ కార్లన్నీ కూడా దూసుకుపోతున్నాయి గంటకు 320 కిలోమీటర్ల మేర దూసుకుపోతున్నటువంటి ఈ కార్లు ప్రస్తుతం ప్రాక్టీస్ సెషన్ జరుగుతుంది ప్రాక్టీస్ తర్వాత అంటే ఇంత ప్రెజెంట్ అయితే ఇంత స్పీడ్ లేకపోయినప్పటికీ ఆ సాయంత్రం జరిగినటువంటి మెయిన్ ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించి అప్పుడు పూర్తి స్థాయి స్పీడ్ వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తుంది పూర్తి స్థాయి స్పీడ్ అంటే మొత్తం ఇది ఆ నాలుగో రేస్ హైదరాబాద్ లో జరుగుతుంది కాబట్టి మెయిన్ రేస్ లో దాదాపు 300 కిలోమీటర్ల ఆ స్పీడ్ తో వెళ్తున్నటువంటి ఆ ఈ వెహికల్స్ దాని ఎలక్ట్రికల్ వెహికల్స్ దాని అంటే దాని సామర్థ్యం అంతా కూడా పూర్తి స్థాయిలో చూపించేటటువంటి అవకాశం ఉంది ఫోటో స్టూడియో